टीएस पॉल सेट की संबंधी आल इंपॉर्टेंट टॉपिक्स डीटेल एक्सप्लेन जरिए वीडियो मतलब चूसा आल डाउट्स क्लियर चेयर चाला टाइम स्पेंड वीडियो ने क्रिएट जरिए दयचे स्किप फुल वीडियो ने चूसी एम डाउट्स उंटे कामेंट चेयंडि वेब ऑप्शंस इवटमने मन को थ्री टाइम्स चांसेस फर्स्ट फेज फाइनल फेज स्पॉट एडमिशन्स फर्स्ट क्वेश्चन मेम लास्ट टाइम सर्टिफिकेट वेरिफिकेशन कोसम स्लॉट बुकिंग से इप्पुडु स्लॉट बुक चेसुकोनी वेब ऑप्शंस नी इव्वाली अनुकुंटुन्नाम प्रोसेस एंटी आगस्ट फर्स्ट रोजना स्लॉट बुक चेसुकोनी आगस्ट सेकंड रोजना सर्टिफिकेट वेरिफिकेशन चेयिंचुकोनी आगस्ट थर्ड लोपु वेब ऑप्शंस नी इव्वाल्सि उंटुंदी आगस्ट 6th ना मीकु सीट एक्कड वच्चिंदी अनेदी कन्फर्म अवुतुंदी सेकंड क्वेश्चन लास्ट टाइम सर्टिफिकेट वेरिफिकेशन कोसम स्लॉट बुकिंग चेसुकोनी मीरु अटेंड कानट्लयिते आगस्ट सेकंड रोजना चूज चेसुकुन्न हेल्पलाइन सेंटर की वेल्ली सर्टिफिकेट वेरिफिकेशन कंप्लीट आगस्ट थर्ड लोपु वेब ऑप्शंस इव्वाल्सि उंटुंदि आगस्ट 6th ना मीकु सीट एक्कड वच्चिंदि अनेदि कन्फर्म अवुतुंदि थर्ड क्वेश्चन लास्ट टाइम सर्टिफिकेट वेरिफिकेशन चेयिंचुकुन्नाम इप्पुडु मल्ली चेयिंचुकोवाला प्रति स्टूडेंट की सर्टिफिकेट वेरिफिकेशन अनेदि ओकसारि मात्रमे उंटुंदि फोर्थ क्वेश्चन लास्ट टाइम सर्टिफिकेट वेरिफिकेशन चेयिंचुकोनि फस्ट फेज लो वेब ऑप्शंस इव्वकुंडा फाइनल फेज लो वेब ऑप्शंस नि इव्वच्चा इव्वच्चु आगस्ट 1st నుండి 3rd లోపు వెబ్ ఆప్షన్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది ఆగస్ట్ 6th న మీకు సీట్ ఎక్కడ వచ్చింది అనేది కన్ఫర్మ్ అవుతుంది 5th క్వశ్చన్ ఫస్ట్ ఫేజ్ లో మాక్ సీట్ రాలేదు ఫైనల్ ఫేజ్ లో సీట్ కోసం ఆప్షన్స్ ని పెట్టవచ్చా పెట్టవచ్చు ఆగస్ట్ 1st నుండి 3rd లోపు వెబ్ ఆప్షన్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది ఆగస్ట్ 6th న మీకు సీట్ ఎక్కడ వచ్చింది అనేది కన్ఫర్మ్ అవుతుంది 6th క్వశ్చన్ ఫస్ట్ ఫేజ్ లో మాకు వచ్చిన సీట్ నచ్చలేదు ఇప్పుడు ఏం చేస్తే సేఫ్ సైడ్ లో ఉంటాం మీరు ముందుగా ఈ సీట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ ఫేజ్ లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ లో ఉన్న సీట్లు ఫైనల్ ఫేజ్ లో ఉండవు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి ఫైనల్ ఫేజ్ లో సీట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది సో ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ని కన్ఫర్మ్ చేసుకొని ఫైనల్ ఫేజ్ కి వెబ్ ఆప్షన్స్ ని పెట్టాల్సి ఉంటుంది ఇలా చేయడం ద్వారా మీకు ఫైనల్ ఫేజ్ లో మీరు పెట్టిన ఆప్షన్స్ కి సీట్ వస్తే ఆటోమేటిక్ గా ఫేజ్ 1 లోని సీట్ క్యాన్సిల్ అవుతుంది అలా కాకుండా ఫైనల్ ఫేజ్ లో సీట్ రాకుంటే ఫేజ్ 1 లో వచ్చిన సీట్ అలానే ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ని ఎలా కన్ఫర్మ్ చేయాలో చూద్దాం ఈ వెబ్‌సైట్ లింక్ ని వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అక్కడ నుండి డైరెక్ట్ ఓపెన్ చేయగలరు సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయిపోయాక మీ మొబైల్ కి వచ్చిన లాగిన్ ఐడి ని ఎంటర్ చేసి పాలసీ టికెట్ నంబర్ ని మీరు జనరేట్ చేసిన పాస్వర్డ్ ని డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి इमेज चूपించిన క్యాప్షన్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి సక్సెస్ఫుల్ గా లాగిన్ అయ్యాం అలాట్మెంట్ ఆర్డర్ పైన క్లిక్ చేయండి సీట్ ఏ కాలేలో వచ్చిందో చూడండి అదే విధంగా గ్రూప్ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అయితే నెక్స్ట్ ఫేజ్ లో సీట్ వచ్చేంత వరకు ఈ సీట్ ని రిజర్వ్ లో పెట్టాలి అనుకుంటున్నాం కాబట్టి 700 రూపాయల్ని పే చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్ అందరికీ సేమ్ ఉండదు క్యాస్ట్ మరియు కాలేజ్ ని బట్టి చేంజ్ అవుతుంది లాస్ట్ లో పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ పైన క్లిక్ చేయండి మీకు అవైలబుల్ ఉన్న పేమెంట్ మెథడ్స్ ద్వారా పేమెంట్ ని కంప్లీట్ చేయండి క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ ని కంప్లీట్ చేయండి పేమెంట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు బ్రౌజర్ ని క్లోజ్ చేసి ఫ్రెష్ గా మళ్ళీ లాగిన్ అవ్వండి లాగిన్ అయ్యాక సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టం పైన క్లిక్ చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది జనరేట్ అయ్యింది ఈ కాపీని ప్రింట్ తీసుకోండి ఒకవేళ పేమెంట్ చేశాక సెల్ఫ్ రిపోర్ట్ జనరేట్ అవ్వకుంటే ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ దాని స్టేటస్ చూడండి ఫెయిల్ అయి ఉంటే మళ్ళీ చేయండి డెబిట్ అయిన అమౌంట్ 1 వీక్ లోపు మీ అకౌంట్ కి రిటర్న్ అవుతాయి ఒకవేళ సక్సెస్ అయితే మళ్ళీ చేయాల్సిన పని లేదు 7th క్వశ్చన్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఏ మాత్రం నచ్చలేదు నెక్స్ట్ ఫేజ్ లో వచ్చే సీట్ నచ్చితే జాయిన్ అవుతాం లేదంటే లేదు సో ఇప్పుడు నేను ఈ సీట్ ని క్యాన్సిల్ చేయొచ్చా క్యాన్సిల్ చేయకండి ఆటోమేటిక్ గా జూలై 31st తర్వాత క్యాన్సిల్ అవుతది ఆగస్ట్ 1st నుండి 3rd లోపు ఫైనల్ ఫేజ్ లో ఆప్షన్స్ ని ఇవ్వండి ఆగస్ట్ 6th న సీట్ కన్ఫర్మేషన్ వివరాలు వస్తాయి 8th క్వశ్చన్ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ని కన్ఫర్మ్ చేసి మేము ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం ప్రాసెస్ ఏంటి ఇంతకు ముందు చూపించిన విధంగా పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ జాయినింగ్ రిపోర్ట్ ని ప్రింట్ తీసుకోవాలి ఫైనల్ ఫేజ్ లో లేదా స్పాట్ అడ్మిషన్ లో పార్టిసిపేట్ చేయకుండా ఆగస్ట్ 8th రోజున
కాలేజీ కి కావాల్సిన డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వాలి మరియు స్పాట్ అడ్మిషన్ కి సంబంధించిన డీటెయల్స్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్